పదో తరగతి పరీక్షలకు బదిలంగా ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక మొట్టమొదటిగా త్రికోణమితి త్రికోణమితిలో విద్యార్థులు చాలా మట్టుకు నిష్పత్తులు ఏ విధంగా వచ్చాయి వాటి అర్థమేందో తెలియక బట్టీ పడుతూ ఉంటారు ఆ విధంగా బట్టి పట్టడం చేత మొట్టమొదటి అడుగులోనే బట్టి అనేది మొదలవుతే చిట్ట చివరి వరకు బట్టీ పట్టాల్సిన అవసరం వచ్చి ఏది అర్థం కాక త్రికోణమితి అంటేనే ఒక భూతంలాగా తయారైంది అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు ఒక్కసారి విద్యార్థులందరూ కూడా త్రికోణమితి చాప్టర్ను ఫస్ట్ వర్డ్ నుంచి చిట్ట వరకు శ్రద్ధగా చదువుకుంటూ పోతే అక్కడ చెప్పిన పనులన్నీ అంటే పాఠ్యపుస్తకంలో కొన్ని పనులు చెప్పడం జరిగింది ఆ పనులన్నీ చేసుకుంటూ పోయినట్లయితే వారికే ఉపాధ్యాయుడి సహాయం చాలా తక్కువ అవసరం పడి వారే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అయితే స్టార్టింగ్ లోపల ఏదైతే చర్చించబడ్డదో దాన్ని అర్థం చేసుకుంటే త్రికోణమితియ నిష్పత్తులు ఏ విధంగా వచ్చాయి త్రికోణమితి నిష్పత్తుల అర్థం ఏంటి అంటే సైన్టీటా కాస్టీటా ట్యాంటీటా మూడు ఎక్కడి నుండి వచ్చాయి వాటి అర్థాలేంటో మనకు అర్థమవుతాయి అంతేకాకుండా వాటి యొక్క విలోమ నిష్పత్తులు కూడా విలోమ నిష్పత్తులు అంటే వాటి యొక్క గుణాకార విలోమ నిష్పత్తులు గుణాకార విలోమ నిష్పత్తులు కోసికాన్టీటా కాట్ టీటా మరియు సీకెంటీటాలు ఏ విధంగా వచ్చాయో కూడా అర్థమవుతుంది ఒకవేళ ఈ ఆరు నిష్పత్తులు వాటి యొక్క అర్థాలు మనకు ఒకవేళ తెలిసినట్లయితే చివరగా వాటి మధ్యలో కొన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి ఆ రిలేషన్షిప్స్ చాలా సింపుల్ సైంటిటా బై కాస్టిటా ఈజ్ ఈక్వల్ టు ట్యాంటీటా మరియు కాస్టిటా బై టు సైంటిటా ఈ సైంటిటా బై కాస్టిటా ఈజ్ ఈక్వల్ టు ట్యాంటీటా మరియు కాస్టిటా బై సైంటిటా ఈజ్ ఈక్వల్ టు కార్టిటా అనే రిలేషన్షిప్స్ మనకి ఎప్పుడైతే తెలుస్తాయో చాలా రకాల ప్రాబ్లమ్స్ అన్నిటికి మనం సొల్యూషన్స్ చాలా ఈజీగా ఇవ్వగలుగుతాం అయితే వీటి ఆధారంగా మనం ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం ప్రాక్టీస్ చేస్తామో మనకు ఖచ్చితంగా మన దగ్గర ఒక రెండు మార్కులు ఉన్నాయని మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఉదాహరణకి సైంటిటా ఈక్వల్ టు త్రీ బై ఫోర్ అయినా టాంటిటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అనే ప్రశ్న ఉన్నదనుకోండి సైంటిటా ఈక్వల్ టు త్రీ బై ఫోర్ ఒకవేళ మనకు తెలిసినట్లయితే సైంటిటా ఆధారంగా మనం కాస్టిటా కూడా కనుక్కోవచ్చు కాస్టిటాను ఒక లంబకొన త్రిభుజం ఆధారంగా ఏ విధంగా కనుక్కోవాలో మీ అందరికీ తెలిసిన విషయమే అయితే ఒకవేళ ఇక్కడ కాస్టిటాను కనుక్కున్నట్లయితే మనకు సైంటిటా కాస్టిటా విలువలు తెలిస్తే టాంటీటాను చాలా ఈజీగా కనుక్కోవచ్చు అది ఎలా అంటే సైంటిటా బై కాస్టిటా చేస్తే మనకు టాంటీటా వచ్చేస్తుంది ఈ విధంగా చాలా రకాల సమస్యల్ని మనం ఈ రిలేషన్షిప్స్ తెలిస్తే చాలా ఈజీగా కనుక్కోవచ్చు ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే ఈ చాప్టర్ లో ఈ త్రికోణమితియ నిష్పత్తులకు కొన్ని ప్రత్యేకమైన కోణాలకు సంబంధించిన విలువలు ఉంటాయి కొన్ని ప్రత్యేకమైన కోణాలు అంటే సున్నా డిగ్రీలు ముప్పై డిగ్రీలు నలభై ఐదు డిగ్రీలు అరవై డిగ్రీలు తొంభై డిగ్రీలకు సైంటిటా విలువ ఏమవుతుంది కాస్టిటా విలువ ఏమవుతుంది ట్యాంటిటా విలువ ఏమవుతుందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అయితే సాధారణంగా పిల్లలందరూ కూడా ఈ రెండవ స్థాయిలో ఏం చేస్తూ ఉంటారు అంటే సైన్ టిటా ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ సైన్ ముప్పై డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ కాస్ ముప్పై డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు రూట్ త్రీ బై టూ అని ఈ విధంగా బట్టి పడుతూ ఉంటారు కానీ సైన్ ముప్పై డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ ఎందుకైంది కాస్ ముప్పై డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు రూట్ త్రీ బై టూ ఎందుకైంది టాన్ ముప్పై డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు వన్ బై రూట్ త్రీ ఎందుకైంది అనే విషయాలు పాఠ్యపుస్తకంలో కూలంకషంగా ఇవ్వడం జరిగింది వాటిని మొట్టమొదటగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఇప్పుడు పరీక్షలు ముందట ఉన్నాయి కదా వాటిని అర్థం చేసుకుంటూ కూర్చుంటే ఎలా అని మీరు అనుకునేరు కానీ అది అర్థం చేసుకోవడానికి ఒక అరగంట కేటాయిస్తే సరిపోతుంది ఒక్క అరగంటను మనం అది అర్థం చేసుకోవడానికి కేటాయిస్తే అలాంటివి వాటికి సంబంధించిన వందల కొద్ది ప్రాబ్లమ్స్ను మీరు సాల్వ్ చేసే కెపాసిటీని మీరు పొందుతారు కాబట్టి ఆ విలువలు ఎందుకు వచ్చాయి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే చాలా రకాల ప్రాబ్లమ్స్ కు మనకు సొల్యూషన్స్ దొరుకుతూ ఉంటాయి అంతేకాకుండా నెక్స్ట్ ఈ చాప్టర్లో పూరక కోణాలకు సంబంధించిన నిష్పత్తుల విలువలను మనం ఏ విధంగా కనుక్కోవాలో చర్చించడం జరిగింది అయితే అంటే పూరక కోణాలు అంటే ఇప్పుడు సైన్ నైంటీ మైనస్ టీటా ఏమవుతుంది కాస్ నైంటీ మైనస్ టీటా ఏమవుతుంది టెన్ నైంటీ మైనస్ డీటా ఏమవుతుంది అనే విషయాలు చాప్టర్ లోపల చర్చించబడ్డాయి మనము ఈ సూత్రాలను బట్టి పట్టడం కాదు ఈ సూత్రాల ఆధారంగా కొన్ని లెక్కలు ఇవ్వబడతాయి వీటి ద్వారా మనం కొన్ని లెక్కలు చేయగలిగితే మనకు రెండు మార్కులు మన దగ్గర ఉన్నట్టు మనం అనుకోవచ్చు ఉదాహరణకు చెప్పినట్లయితే సైన్ డెబ్బై రెండు డిగ్రీలు బై కాస్ పద్దెనిమిది డిగ్రీలు ఇచ్చారు అనుకోండి ఈ సైన్ డెబ్బై రెండు డిగ్రీలు అనగానే పిల్లలందరూ భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే డెబ్బై రెండు డిగ్రీలు ఎక్కడ చూసి ఉండరు పద్దెనిమిది డిగ్రీలు ఎక్కడ చూసి ఉండరు మనకు తెలిసిందల్లా సున్నా డిగ్రీలు ముప్పై డిగ్రీలు నలభై ఐదు డిగ్రీలు అరవై డిగ్రీలు తొంభై డిగ్రీలు మాత్రమే ఇక్కడ డెబ్బై రెండు డిగ్రీలు చూసేసరికి ఇది ఎక్కడో అవుట్ ఆఫ్ పోర్షన్ అని అనుకుంటుంటారు ఇది అవుట్ ఆఫ్ పోర్షన్ కానే కాదు ఎందుకంటే డెబ్బై రెండు డిగ్రీలు బై కాస్ పద్దెనిమిది డిగ్రీలు అన్నప్పుడు డెబ్బై రెండు డిగ్రీలను పద్దెనిమిది డిగ్రీలను కలిపినప్పుడు తొంభై డిగ్రీలు అవుతుంది అంటే కాస్ పద్దెనిమిది డిగ్రీలు ఏదైతే ఉందో దాన్ని సైన్ డెబ్బై రెండు డిగ్రీలు కూడా రాసుకోవచ్చు కాబట్టి సైన్ డెబ్బై రెండు డిగ్రీలు బై సైన్ డెబ్బై రెండు డిగ్రీలు విలువ వన్ అవుతుంది కాబట్టి మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చేయగలిగినప్పుడు మన దగ్గర ఒక రెండు మార్కులు ఉన్నట్టే కదా కాబట్టి మనం లెక్కను చూడంగానే భయపడడం అనేది మానేసి లెక్కలో ఏముందో లాజిక్ ఏముందో మనం కనుక్కునే ప్రయత్నం చేస్తే ప్రతి విషయం సులభం అయిపోతూ ఉంటుంది ఈ చాప్టర్ లోపల చిట్ట చివరగా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే టిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఈ టిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ మూడు ఇవ్వడం జరిగింది ఆ మూడు టిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఏంటంటే సైన్స్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్క్వేటీటా ఈజ్ ఈక్వల్ టు వన్ సీకెన్ స్క్వేటీటా మైనస్ టాన్స్క్వేటీటా ఈజ్ ఈక్వల్ టు వన్ మరియు కొస్టికెన్ స్క్వేర్టీటా మనస్ కాక్వేర్టీటా ఈజ్ ఈక్వల్ టు వన్ ఈ మూడు మనకు రిలేషన్షిప్స్ తెలిసి మరియు మొట్టమొదట్లో చెప్పిన సైన్టీటా బై కాస్టిటా ఈజ్ ఈవల్ టు ట్యాన్టీటా మరియు కాస్టిటా బై సైన్టీటా ఈజ్ ఈక్వల్ టు కాటా ఈ రెండు రిలేషన్షిప్స్ మరియు వీటిని తెలుసుకుంటే మనకు చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోతుంటాయి అంతేకాకుండా మనకు మిగితా మూడు తెలవాల్సిన అవసరం ఉంటుంది అవేంటంటే కొసెక్ టీటా ఈక్వల్ టు వన్ బై ఈజ్ ఈక్వల్ టు వన్ బై ట్యాన్టీటా సెకండ్ వన్ బై కాస్టీటా ఈ విషయాలు మనకు తెలిస్తే మనకు చాలా రకాల ప్రాబ్లమ్స్ ను మనం సాల్వ్ చేయవచ్చు అయితే చాలా మంది ఈ ట్రిగ్నోమెట్రీలో ఉన్న చిట్ట చివరిలో ఉన్న అభ్యాసంలోని లెక్కలను చూసి భయపడిపోతూ ఉంటారు అయితే పిల్లలందరూ కూడా వారి వారి టీచర్ల దగ్గర ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడైనా బయట నుంచైనా తీసుకొచ్చి లేదా టీచర్లనే తయారు చేయమని చెప్పి మీరు వీటిని ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు నాలుగు మార్కులు వస్తాయని మనం చెప్పవచ్చు కాబట్టి మీరందరూ కూడా వీటి లోపల ఉన్న లాజిక్ ను చూసి ఈ లాజిక్ ఆధారంగా కనుక్కుంటారని ఆశిస్తున్నాం ఈ అంకం లోపల రెండవ చాప్టర్ ఏంటంటే త్రికోణమితి అనువర్తనాలు త్రికోణమితి అనువర్తనాలలో మనం బేసిక్ గా ప్రాక్టీస్ చేయాల్సింది అక్కడ ఒక లెక్క ఇవ్వబడుతుంది ఆ లెక్క ఆధారంగా మనం ఒక బొమ్మను గీయగలగాలి ఎప్పుడైతే బొమ్మను గీయగలుగుతామో మన దగ్గర మనకు రెండు మార్కులు ప్లస్ రెండు మార్కులు నాలుగు మార్కులు మనకు వచ్చినట్టే అనుకోండి ఎందుకంటే రెండు మార్కుల ప్రశ్నల్లో మీకు ఒక దత్తాంశాన్ని ఇచ్చి దానికి సంబంధించిన పటాన్ని గీయమనే అవకాశం ఉంది వీటిని మీరు ఒకవేళ ఒక పటాన్ని గీయడం మీరు ఒకవేళ ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు రెండు మార్కులు ఖచ్చితంగా వస్తాయి అంతేకాకుండా నాలుగు మార్కులకు సంబంధించిన లెక్కల్లో కూడా మీరు ఒకవేళ పటాన్ని గీసినట్లయితే ఆ పటం ఆధారంగా కొంత దత్తాంశాన్ని రాస్తే మీకు ఖచ్చితంగా రెండు మార్కులు వస్తాయి కాబట్టి మొత్తం నాలుగు మార్కులు వచ్చినట్టే కదా కాబట్టి మనం ఒక ప్రాబ్లంను భయపడకుండా దాన్ని పూర్తిగా చదివి దాని ఆధారంగా లెక్కను ఒక బొమ్మ ద్వారా మనం చూయించి దాని లోపల ఏం దత్తాంశం ఉందో మనం చెప్పగలిగితే మన దగ్గర నాలుగు మార్కులు ఉన్నట్టే ఇక చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే మనము కనుక్కోవాల్సిన అంశానికి దాంట్లో ఇచ్చిన అంశానికి మధ్య రిలేషన్షిప్ ద్వారా సైంటిటా వాడాలనా కాస్టిటా వాడాలనా టాంటీటా వాడాలనా అనే నిర్ణయాన్ని మీరు చేయగలిగే కెపాసిటీని పొందినప్పుడే ఇలాంటి ప్రాబ్లమ్స్ను చేయగలుగుతాం ఒకవేళ మీరు ఆ నిర్ణయాన్ని చేయలేకపోతే మీరు ఈ ప్రాబ్లమ్స్ ను మీరా చేయలేకపోవచ్చు కాబట్టి ఆ నిర్ణయాన్ని ఏ విధంగా చేయాలనో మీరు మీ ఉపాధ్యాయుల ద్వారా చర్చించి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇక చిట్ట చివరగా సంభావ్యత ఈ సంభావ్యత చాప్టర్ లోపల పిల్లలందరూ కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి అవి ఏంటి అంటే అనుకూల పర్యవసానముల సంఖ్య మొత్తం పర్యవసానముల సంఖ్య మరియు సంభావ్యత ఈ మూడిటి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా పరస్పర వివర్జిత ఘటనలు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఏమో విద్యార్థులు చెప్పగలగాలి మరియు పూరక ఘటనలు కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటే ఏమో చెప్పగలగాలి అసాధ్య దృఢ ఘటనలు ఇంపాసిబుల్ సర్టైన్ ఈవెంట్స్ అంటే ఏమో చెప్పగలగాలి వీటిని ఒకవేళ మీరు చెప్పగలిగితే మీకు రెండు మార్కులు ఖచ్చితంగా వస్తాయని చెప్పవచ్చు ఎందుకంటే ఇంతకు ముందులాగా ఒక లెక్కల పరీక్ష ఉందంటే మొత్తం మొత్తము అన్ని కూడా లెక్కలే అడుగుతారు అనే అపోహ నుండి బయటపడడానికి ఇక్కడ లెక్కల లోపల కొన్ని దాని భాషకు సంబంధించిన కొన్ని అంశాలు కూడా పరీక్షించబడతాయి దాంట్లో భాగంగానే పరస్పర వివర్జిత ఘటనలు అంటే ఏందో ఒక ఉదాహరణ ద్వారా వివరించమనే అవకాశం ఉంటుంది పూరక ఘటనలు అంటే ఏందో మిమ్మల్ని వివరించమని చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని మనం ఒక ఉదాహరణ ద్వారా వివరించడం అనేది ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఈ ప్రాబబిలిటీ లోపల ఈ సంభావ్యత చాప్టర్ లోపల మనకు ఒక్కటే ఒక సూత్రం ఆధారంగా లెక్కలు చేయడం అనేవి ఉన్నాయి అవేంటంటే అనుకూల పర్యవసానముల సంఖ్య బై మొత్తం పర్యవసానముల సంఖ్య ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ అవుతుంది అయితే ఈ దీని ఆధారంగానే కాకుండా పూరక ఘటనల ద్వారా కూడా మనం ఏ విధంగా కనుక్కుంటామనేది కనుక్కుంటే మీ దగ్గర ఖచ్చితంగా నాలుగు మార్కులు ఉన్నట్టే లెక్క ఎందుకంటే ఉదాహరణకు చూసినట్లయితే ఒక సంచి లోపల కొన్ని రకాల రెడ్ బాల్స్ ఉన్నాయి కొన్ని బ్లాక్ బాల్స్ ఉన్నాయి కొన్ని వైట్ బాల్స్ ఉన్నాయని చెప్పి వాటి లోపలికెళ్లి ఒక బాల్ను యాదృచ్ఛికంగా తీసినట్లయితే అది రెడ్ బాల్ అయ్యే అవకాశం ఎంత అని ఒకవేళ ప్రాబ్లం అడిగితే మీరు ఇక్కడ ప్రస్తుతించిన ఏవైతే సూత్రాలున్నాయో ఆ సూత్రాల ఆధారంగా మీరు కనుక్కొనే అవకాశం ఉంది కాబట్టి ఈ చాప్టర్ల లోపల వేటి వేటిపైన కాన్సన్ట్రేట్ చేయాలను వేటి వేటిపైన ఏ విధంగా మనం అభ్యాసం చేయాలో ఇప్పటి వరకు త్రికోణమితి మరియు త్రికోణమితి అనువర్తనాలు ప్రాబబిలిటీ లోపల మనం ఇంతవరకు చర్చించిన వాటిని మీరు నోట్ చేసుకొని మీ ఉపాధ్యాయుల దగ్గర వీటిపైన మీరు ఎక్కడైతే వెనకబడి ఉన్నారో ఆ వెనకబడిన వాటిని మీ ఉపాధ్యాయులతో ఓపికగా ప్రయత్నం చేసి మంచి మార్కులు సాధించి మంచి మార్కులతో మీ తల్లిదండ్రులకు మరియు ఈ జిల్లాకు మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాం తరగతి పరీక్షలకు ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక